రావణాసురుడి శిరస్సును చూశాడు, ఎర్రగా అయిపోయింది జుట్టు ఇప్పుడు ప్రస్తుతం వాడికి. ఆ జుట్టుతో ఇంతంత చెవులతో పెద్ద ముక్కుతో గుడ్లు పైకి పొడుచుకొచ్చినట్టుగా ఉన్నాయి, దాని మీద కనురెప్పలు. ఆ కనురెప్పలతో వాడు గాఢంగా నిద్రపోతున్నాడు. ఆ పెద్ద తలను చూచాడు. ఆ తల మామూలు తల కాదు, కైలాస పర్వతాన్ని మోసిన శిరస్సది. భవిష్యత్తులో రాముడి వల్ల నక్కలకి ఆహారం కాబోతున్న శిరస్సు అన్నమాట. ఆ శిరస్సుని చూశాడు. ఆపై రావణాసురుడి ముఖం నుంచి హిమ్మనుస్తున్న నిట్టూర్పును చూశాడు. వరి, నీవు నిట్టూర్పు విడిచిపెడుతుంటే సువాసనతో ఉందే అనుకున్నాడు ఆయన. ఆ సువాసన కూడా ఎలా ఉందిట, చూత పున్నాగ సురభిహి వకుళోత్తమ సంయుత మృష్టాన్న రస సంయుక్త పానగంధ పురస్సర. ఒకేసారి అందులో రకరకాల వాసనలు. సాధారణంగా ఎవడన్నా మన దగ్గరకు వచ్చి నోరు దగ్గర పెట్టి మాట్లాడాడంటే ఆ నోటి వాసన మనకి తగులుతుందిగా. అందుకే మాబోటి వాళ్ళని కొంచెం దూరంగా ఉండి మాట్లాడతాం. ఒక్కొక్కడు వచ్చి మహానుభావులు వాళ్ళ పూర్వజన్మలో ఉన్న వాసనంతా నాకు చూపిస్తారు. లేకపోతే అసలు శాస్త్రం ఏంటో తెలుసా, పెద్దలతో మాట్లాడుతున్నప్పుడు ఇలా మూతి దగ్గర చెయ్యెట్టుకోమన్నారు. దూరంగా ఉండి మాట్లాడాలి. నేను దూరంగా పెడితే వాడు మళ్ళీ మీదకి వచ్చేవాడు ఒకడు చేదస్థంతో. ఎప్పుడు ఆ మాత్రం దూరం ఉండాలి పెద్దలతో మాట్లాడుతున్నప్పుడు, అదొక నియమం. ఎందుకంటే ఆ ఎంగిలి తుంపర పడినా లేక దుర్వాసన వాడికి తగిలినా ప్రమాదం. పూర్వకాలంలో సాయంకాలం సంధ్యా సమయానికి ఒక గంట ముందు మళ్ళీ దంతాలు శుభ్రం చేసుకుని అప్పుడు స్నానం చేసి అప్పుడు మాత్రమే పురాణాదులకు వెళ్ళమని ఒక నియమం. అంచేత గుళ్ళోకి వచ్చే ముందు, పురాణం వినడానికి వచ్చే ముందు శుభ్రంగా మొహం కడుక్కొస్తే కొంచెం దగ్గరికి వచ్చినా పడతాం. అంతేగాని కిందటేడాది కడుక్కుని ఇప్పుడు వస్తే ఎలాగ మరి ఈ దుర్వాసన తట్టుకోలేం. కానీ ఇక్కడ వీడి దగ్గర ఎలా ఉన్నది, ఒక పక్కన చూత పున్నాగ సురభిహి మామిడి ఫలాల రసం, పున్నాగ వృక్షాల యొక్క పువ్వుల యొక్క రసం, వకుళ పుష్పాలు పొగడ పువ్వులు అంటామే వాటి రసం, మృష్టాన్న రస సంయుక్త. అంతపూర్వం హాయిగా మంచి భోజనం చేశాడు రకరకాల పిండి వంటలతోటి వాటితోటి. ఆ మృష్టాన్నములో ఉన్న రసముతో కూడిన వాసన, దీంతోపాటు మద్యం కూడా తాగాడుగా, పానగంధ పురస్సర, తాగినటువంటి మద్యం యొక్క వాసన, ఇన్ని వాసనలు కలిపి ఒక విచిత్రమైన సువాసన వచ్చిందనమాట. మాయిదారి వాసనలన్నీ కలగా పులగమై వచ్చాయి. నిజానికి ఆ వాసన అయితే వాడి బంధువులు ఇష్టపడతారు. ఇక్కడ ఈయన మహానుభావుడు బ్రహ్మచారి, ఆ వాసనని కొంచెం చీ అనుకున్నాడు. మద్యపానపు వాసన, శుద్ధ బ్రహ్మచారి, ఆవుపాలు పళ్ళు మాత్రమే తినేటటువంటి స్వామివారికి మరి కెట్టదు కదా. అయినా వెతకాలి తప్పదు. అందుకే చెప్పానుగా, స్వామి కార్యం కోసం ఏ ప్రాంతంలో తిరిగినా దోషం లేదు. ఆయన నియమాలు కొని పక్కకు పెట్టుకుని వెతికాడనమాట. ఇంకా రావణుణ్ణి పరికించి చూచాడు. మాషరాశి ప్రతీకాసం నిశ్శసంతం భుజంగవత్ అన్నారు. ఒక మినుముల రాశి పోసినట్టుగా ఉన్నాడు వాడు. మినుములు ఎలా ఉంటాయి, నల్లగా ఉంటాయి. ఎవడికో 100 ఎకరాల మినప చేను ఉంటే ఆ మినప చేను కోసి ఆ మినుములన్నీ ఎండబోసారేమో పరుపు మీద అన్నట్టుగా ఉన్నాడు. అంత కళేబరంతో నల్లగా ఉన్నాడనమాట వాడు. ఆ నల్లని రావణాసురుడి శరీరం మినుముల రాశి పోసినట్టుగా ఉందన్నమాట. ఇక నిశ్శసంతం భుజంగవత్తు, పాములాగా బుస్సు బుస్సు అంటున్నాడు. అసలు వాల్మీకి మళ్ళీ మీరందరూ నమస్కారం చేయాలి. కరతాళధ్వనులు ఎందుకు చేయాలో తెలిసినా మీకు, ఈ పదానికి ఒక్కదానికి నిశ్శసంతం భుజంగవత్, భుజంగము అంటే పాము అని అర్థం. పాములా నిట్టూర్పులు ఇడుస్తున్నాడు. ఏ పాము అనడానికి ఇంకా చాలా ఉన్నాయి కదా, ఆ పదాలు ఎందుకు వాడలేదంటారు ఈయన. భుజంగము అంటే ఇంకో అర్థం ఏంటో తెలుసా, విటుడు అని అర్థం. భుజంగ శబ్దానికి భుజగ శబ్దానికి వేశ్యలతో తిరిగే విటుడు అని రెండో అర్థం. వీడు విటుడి వలె గాలి విడిచిపెడుతున్నాడనమాట. ఈ పదాలు పాండిత్యంతో అపారమైన జ్ఞానంతో అలవోకగా రాశాడు ఆయన. పోతన గారు భాగవతంలో రైతులు నాగలితో భూమిని దున్నారట. అప్పుడు రాశాడు ఏమన్నాడో తెలుసా, వర్షాకాల భుజంగుడు హర్షముతో నిడిన నవనఖాంకములని ఉత్కర్షింప భూమి సతిపై కర్షక హల రేఖలమరి గహనాంతమునన్. వర్షాకాలంలో రైతులు నాగళ్లతో భూమిని దున్నారు. నాగలితో ఇలా దున్నితే ఘాట్లు పడిపోతాయి కదా భూమి మీద. ఆ ఘాట్లు ఎలా ఉన్నాయంటే, వర్షాకాలం అనే ఒక విటుడు సంతోషంతో వేశ్య మీద గోళ్లతో గుచ్చినట్టుగా ఉన్నాయట. గోటి గుర్తులు నఖనాంకాల్లో ఉన్నాయి అన్నాడు ఆయన. అక్కడ భుజంగుడు అంటే విటుడు అని చక్కగా వాడాడు ఆయన. అందుకే కవిత్వం ఎరిగి చెప్పాలి, పదాన్ని సరి అయిన సమయంలో ఎలా వాడాలో వాడాలి. హాయిగా పాములాగా బుస కొడుతున్నాడని ఒక అర్థం,
నీచమైన విటుడి వలె ప్రవర్తిస్తున్నాడు అని ఒక అర్థం అన్నమాట. విటుల యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చాలా తేడాగా ఉంటాయి అని పెద్దలు చెప్పారు. వీడు విటుడు, అందుకే వాడి ఉచ్ఛ్వాస నిశ్వాసములు అలా ఉన్నాయి అన్నమాట.